ఆళ్లకట్ట పంచాయతీ ఆసక్తి రేపుతోంది. మంత్రి అఖిల ఏవి సుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అఖిల ప్రియ డుమ్మా. దీంతో అధిష్టానం సీరియస్ అయింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశానికి రావాల్సిందే అంటూ హుకుం జారీ చేసింది. రాళ్లదాడితో ఆళ్లగడ్డ వ్యవహారం ముదిరిపోవడంతో ఇద్దరికీ రాజీ కుదిర్చే పనిలో పడింది హైకమాండ్. ఆళ్లగడ్డ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అసలే ఉప్పు నిప్పులా ఉన్న మంత్రి అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డిల వర్గపోరు రాళ్లదాడి ఘటనతో మరింత ముదిరింది. సైకిల్ ర్యాలీలో తనపై రాళ్లదాడికి కారణం మంత్రి అఖిల ప్రియ అనుచరులదేనని ఏవి సుబ్బారెడ్డి వాదన. దీనిపై తన దగ్గర సాక్ష్యాలున్నాయంటూ ఏవి సుబ్బారెడ్డి స్పష్టంగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. ఎన్నిసార్లు చెప్పినా వీరిని ఓ దారికి తీసుకురాలేకపోతున్నామనే భావనతో ఉంది హైకమాండ్. పరిస్థితిని చక్కదిద్దడానికి 2 రోజుల క్రితమే అమరావతికి రావాల్సిందిగా అఖిల ఏవి సుబ్బారెడ్డిలకు ఆదేశాలు జారీ చేసినా సుబ్బానాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమం ఉండడంతో రాలేనని అఖిల చెప్పారు. దీంతో సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. అయితే ఏవి సుబ్బారెడ్డి అమరావతికి వచ్చినా తనకు ఎటువంటి సమాచారం లేదంటూ మంత్రి అఖిల డుమ్మా కొట్టారు. మంత్రి అఖిల వ్యవహారంపై అధినాయకత్వం సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ముందుగానే సమాచారం ఇచ్చినా రాకపోవడమే కాకుండా సమాధానం చెప్పడం సరికాదనే భావనతో ఉంది. దీంతో పార్టీ కార్యాలయం నుంచి నేరుగా మంత్రి అఖిలకు ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. ఈ విధంగా సమాధానం చెప్పడం సరికాదంటూ మందలించినట్టు సమాచారం. దీంతో నేటి సమావేశానికి రావడానికి అఖిల ప్రియ అంగీకరించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబుతో భేటీలో ఇద్దరూ కలిసే కూర్చుంటారా లేక విడివిడిగా కూర్చుంటారా ఆసక్తిగా మారింది. బుధవారం పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన ఏవి సుబ్బారెడ్డి రాళ్లదాడికి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను వారికి అందజేశారు. ఇక రాళ్లదాడి జరిగిన తర్వాత కూడా భూమా కుటుంబంతో గతంలో మాదిరిగా సఖ్యతగా ఉండడం సరికాదని, వ్యక్తిగతంగా భూమా కుటుంబంతో బంధం తెగినట్టే అని ఏవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు భేటీలో ఈ ఇద్దరి మధ్య ఎటువంటి చర్చ జరుగుతుంది, ఏ అంశాలు ప్రస్తావనకొస్తాయనేది ఆసక్తి. ఇప్పటికే ఆళ్లగడ్డలో ఓవైపు అఖిల మరోవైపు ఏవి సుబ్బారెడ్డిలు విడివిడిగా రాజకీయాలు చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరిని వదులుకున్నా ఎన్నికల ముందు కర్నూలు జిల్లాలో పార్టీకి ఇబ్బందులు తప్పవు. అందుకే సయోధ్యకు పార్టీ అధినాయకత్వం తెగ కసరత్తు చేస్తోంది. కడప జిల్లా జమలమడుగు ఫ్యాక్షన్ లీడర్లుగా పేరొందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డిలను పైకి తీసుకురాగలిగిన ఈ ఇద్దరికీ ఎలా సయోధ్య కుదర్చాలో తెలియక తెగ సతమతమవుతున్నట్టు సమాచారం. వీరికి ఆమోదయోగ్యంగా ఉండే రాజీ ఫార్ములాపై పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తోన్నట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో నంద్యాల నుంచి ఏవి సుబ్బారెడ్డి పోటీ చేశారు. ఇదే విషయాన్ని కొందరు అధినాయకత్వం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ సీటును వదులుకోవడానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే అదే స్థానంపై కన్నేసిన మిగిలిన నేతలను కూడా ముజ్జగించాల్సింటుంది. ఈరోజు భేటీలో మాత్రం మంత్రి అఖిలకు చంద్రబాబు గట్టిగా క్లాస్ తీసుకునే అవకాశాలు భారీగానే కనిపిస్తున్నాయి. సమాచారం ఇచ్చినా సమావేశానికి డుమ్మా కొట్టడాన్ని పార్టీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సుబ్బారెడ్డితో కలిసి కూర్చోవడానికి ఇష్టపడకుంటే అదే విషయం చంద్రబాబును కలిసి చెబితే సరిపోయేది కదా అని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.